ఈ రోజు మనం తయారు చేసుకుంది వామ్ జావ అండి. ఇది చాలా ఈజీ, చాలా హెల్దీ అండి. ఎక్కువ మనం వాడుతుంది వెల్లుల్లి, వాము ప్లస్ కరివేపాకు, ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది. దానివల్ల మనకి కఫం, జలుబు ఏమైనా ఉన్నా బాగా తగ్గుతుందండి. చలికాలం, వర్షాకాలం ఇది బాగా చేసుకుంటే బాగుంటుందండి. చాలా ఈజీ కూడా ఇది. మనం వామ్ జావ చేసుకుంటున్నామండి. వామ్ జావకు కావాల్సిన పదార్థాలు వాము, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. వెల్లుల్లిపాయలు రెండు అండి ఇవి. కరివేపాకు కూడా ఎక్కువగా ఉండాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, పచ్చిమిర్చి అండి, కారం, పసుపు, ఉప్పు. మనం ముందుగా పొయ్యి స్టార్ట్ చేసి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ అండి, ఇది నువ్వుల నూనె అండి, వాము అండి ఇది, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అండి. ఇవన్నింటినీ బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి అండి, ఇది వేగినంత వరకు కొంచెం కలపాలి, బాగా కలపాలి. తర్వాత పసుపు, కారం, సరిపడా కారం అండి. పసుపు కారం వేసి బాగా కలపాలి. చింతపండు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం అండి. నిమ్మకాయ సార్ చింతపండు, ఈ పులుసుని ఇందులో వేసేయాలి. మనం రెండు కప్పులు రైస్ తీసుకున్నామండి. నీళ్ళు సరిపడా ఉంటుంది, రెండు కప్పులు బియ్యం అండి. బియ్యం సరిపడా నీళ్ళు వేసుకోవాలి, ఎందుకంటే ఇది పలచగా రావాలి కాబట్టి ఎక్కువ మొత్తంలోనే వాటర్ పడుతుంది. మనం ఉప్పు కూడా అన్ని సరిపడేటట్టు ఉప్పు అండి. ఈ వాటర్ సరిపడినంత వేయాలండి రెండు కప్పుల రైస్కి. మనకి రైస్ ఉడికిన దాన్ని బట్టి మనం వేసుకోవాలి వాటర్. ఉప్పు కూడా దీన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని సరిపోయిందా లేదా ఈ వాటర్కి, ఇది అన్నిటి ఇది టేస్ట్ సరిపోయేటట్టు చూసుకొని, ఎందుకంటే వామ్జా పలుచగా ఉండాలి కాబట్టి మనం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఇది దీనికి మనం ఏంటంటే చలికాలంలో ఎక్కువగా ఇది తింటే మంచిదండి. కఫానికి, జలుబు, దగ్గు ఏమున్నా సరే వాము, ఎల్లుల్లి కానీ ఎక్కువగా వాడతాం కాబట్టి మనకి జలుబు అది బాగా తగ్గి కఫం అది రాకుండా బాగుంటుందండి. చలికాలంలో చలికాలం, వర్షాకాలం ఇవి తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నీళ్ళు బాగా వరిగిన తర్వాత రెండు గ్లాసులు దిగివండి. ముందుగా కడిగి నానబెట్టుకున్నాము వన్ అవర్ ముందు, వన్ అవర్ అయిందండి. ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ నీటిలో ఈ రైస్ అంతటిని వేసేయాలి. వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలండి. ఇది కూడా మళ్ళీ జ్యూసీగా రావాలి మడుగు జావలా జావ కదండి, కొంచెం పలుచగా వచ్చేలాగా మనం నీళ్ళు ఎక్కువ పోసి ఉడికించుకోవాలన్నమాట. ఎంత కావాలని, ఎంత క్వాంటిటీ కావాలంటే అంత చేసుకోవచ్చు. ఒక గ్లాస్ బియ్యంతో 4-5 గ్లాసులు నీళ్ళు వేసి మనం పలుచగా రావాలి కాబట్టి మనం ఈ రైస్ ఉడికిన దాన్ని బట్టి మనం ఎంత నీళ్ళైనా వేసుకొని పలుచగా రావాలన్నమాట. అయితే ఇది రైస్ వేసిన తర్వాత బాగా కలపాలి. ఇది కలిపి ఈ నీళ్ళు మనం ఎలా కావాలంటే దగ్గరగా ఉడికించేసుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది. కొంచెం పలుచగా కావాలి, ఇంకొంచెం ఇలా జారుతున్నట్టుగా చేసుకుంటే బాగుంటుందండి. మ్యాక్సిమం ఇది పైన ఆ నువ్వుల నూనె వేసుకొని తిండి సరి చేసుకుంటే బాగుంటుంది కూడా. ఇదంతా అయ్యేటప్పు కంప్లీట్ అయ్యేటప్పటికి హాఫ్ అన్ అవర్ పడుతుందండి. ఇది బాగా ఈ ముందుగా నీళ్ళు మరిగించుకునే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి హాఫ్ అన్ అవర్ పడుతుందండి. ఇదంతా ఉడికిపోయిందండి. 15 నిమిషాల తర్వాత చూస్తే మనం ఈ విధంగా రావాలండి. దీనిపైన కొంచెం నువ్వుల నూనె వేసుకొని, నువ్వుల నూనె అండి, కొంచెం పచ్చడి నువ్వుల నూనె వేయాలి. వేసి ఒకసారి కలిపి